శుభోదయం పిల్లలు. అందరూ బాగున్నారా? చాలా చక్కగా హుషారుగా కనిపిస్తున్నారు. అందరూ భోజనం చేశారా? పిల్లలు, మరి మీకు ఆటలు ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, కథలు చెప్పుకోవడం, బొమ్మలు గీయడం, వాటికి రంగులు వేసుకోవడం చాలా ఇష్టం కదా? ఇష్టమా? మరి మనం ఈరోజు ఒక గేయం నేర్చుకుందామా? అందరూ బుద్ధిగా వినాలి, సరేనా? నిన్న మనం బొమ్మలు పదాలు పాఠం నేర్చుకున్నాం కదా. బొమ్మలు పదాలు పాఠం నిన్న చదువుకున్నాం కదా. ఈ పాఠం చదువుకున్నాం కదా. దీంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి కదా. పవన్, ఏమేమి ఇష్టం నీకు చెప్పు. ఈ బొమ్మల్లో నీకు ఏమి ఇష్టం చెప్పు. సవరం, వెరీ గుడ్. సవరం బొమ్మ ఇష్టమా? ఓకే. సమీక్ష, నువ్వు చెప్పు, నీకే బొమ్మలు ఇష్టం దీంట్లో. ఉంగరం ఇష్టమా? ఇక్కడ ఉంది కదా ఉంగరం, వెరీ గుడ్. హర్షవర్ధన్, నీకే బొమ్మలు ఇష్టం చెప్పు. కాకరకాయ ఇష్టమా? వంశీ, నువ్వు చెప్పు, నీకేం బొమ్మలు ఇష్టం. ఓడ ఇష్టమా? వెరీ గుడ్. పార్వతమ్మ, నువ్వు చెప్పు, నీకేం బొమ్మ ఇష్టం. ఆట ఇష్టం కదా. చాలా బొమ్మలు చూసుకున్నాం మనము. మరి దీంట్లో మొదటి బొమ్మ ఏముంది సమీక్ష చెప్పు. తబలా, వెరీ గుడ్. మనం ఈరోజు తబల గేయం నేర్చుకుందాం. మనం ఈరోజు తబల గేయం నేర్చుకుందాం. అందరూ పుస్తకాలు తీయండి. ఇప్పుడు పుస్తకాలు తీయండి. బొమ్మలు పదాలు పాఠం తర్వాతి పేజీ తీయండి. అందరూ పేజీ నంబర్ 16 తీసారా? అందరూ తర్వాతి పేజీ సమీక్ష, తర్వాతి పేజీ పేజీ నెంబర్ 16. వెరీ గుడ్. ఈ చిత్రం ఉంటుంది చూడండి అందరూ. ఈ చిత్రం ఉంటుంది తబల పాఠం. ఈ చిత్రం ఉంటుంది, వెరీ గుడ్. తీసారా అందరూ? ఇప్పుడు అందరూ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. మిస్బా, చిత్రాన్ని చూడు, జాగ్రత్తగా చూడండి. చిత్రంలో ఏమేమి ఉన్నాయి హర్షవర్ధన్ చెప్పు. చిత్రంలో ఏమేమి ఉన్నాయి? గుడిసె ఉంది, వెరీ గుడ్. కూర్చో. అనుశ్రీ, నువ్వు చెప్పు. చెట్టు, వెరీ గుడ్. పవన్, నువ్వు చెప్పు, ఏమున్నాయి? గుడి ఉంది, వెరీ గుడ్. మరి ఇంకేముంది సమీక్ష, నువ్వు చెప్పు, ఇంకేముంది? పిల్లలున్నారు కదా, వెరీ గుడ్. మరి పిల్లలు ఏం చేస్తున్నారు యోషిత, నువ్వు చెప్పు, పిల్లలు ఏం చేస్తున్నారు? బాబు తబల వాయిస్తున్నాడు కదా. పవన్, నువ్వు చెప్పు, నాట్యం చేస్తుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? మిగతా ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఈ బాబు తబల కొడుతున్నాడు. మరి ఈ బాబు ఏం చేస్తున్నాడు? రోషన్, నువ్వు చెప్పు. డాన్స్ చేస్తున్నాడు. మరి ఈ బాబు ఏం చేస్తున్నాడు? పాట పాడుతున్నాడు, వెరీ గుడ్. మీరు చాలా పదాలు చెప్పారు. ఏమేమున్నాయి చిత్రంలో? చెట్టు ఉంది కదా, చెట్టు, చెట్టు, కాకి, కాకి ఉంది, గుడి, గుడి ఉంది, ఇల్లు, ఇల్లు ఉంది. పిల్లలు పాట పాడుతున్నారు కదా, పాట పాడుతున్నారు. మరి బాబు తబలను కొడుతున్నాడని చెప్పారు కదా, మరి తబల కొడితే ఏం వస్తుంది సౌండ్? చప్పుడు కదా, వెరీ గుడ్. మీకు చాలా బాగా తెలుసు అన్నీ. పాట పాడుతున్నారు, తబలని కొడుతున్నారు కదా, బాబు తబలని కొడుతున్నాడు. తబలని కొడుతుంటే ఏమొచ్చింది? చప్పుడు, చప్పుడు వచ్చింది కదా, వెరీ గుడ్.
ఇప్పుడు మనం తబల పాట పాడుకుందాం సరేనా అందరూ జాగ్రత్తగా వినండి పవన్ జాగ్రత్తగా వినాలి నేను ఇప్పుడు పాట చెప్తాను మీరు వినాలి సరేనా తకదినతోం చప్పుడు చేసే తబల తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబల ఢం 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 అంటూ దరువులు వేసే తబల ఆటకు తబల పాటకు తబల దేవుని గుడిలో భజనకు తబల బాగుందా నచ్చిందా మీకు మరి మీరు కూడా పాడతారా ఇప్పుడు నేను చెప్తాను మీరు కూడా పాడతారా సరేనా ఓకే రెడీ అందరూ రెడీ రెడీ తకదినతోం నేను చేసినట్టే చేయాలి మీరు కూడా తకదినతోం 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 చప్పుడు చేసే తబల తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబల ఢం 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 అంటూ దరువులు వేసే తబల ఆటకు తబల పాటకు తబల దేవుని గుడిలో భజనకు తబల తకదినతోం చప్పుడు చేసే తబల వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు మరి ఇప్పుడు ఒకరు వచ్చి ఇక్కడ పాట పాడాలి పవన్ నూరా వచ్చి గేయం చెప్దూరా ఇప్పుడు అందరూ చూడండి జాగ్రత్తగా వినండి పవన్ తబల గేయం చెప్తున్నాడు చప్పుడు చేసే తబల తరికిటతం తరికిటతం తాళం వేసే తబల డమ్ 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 అంటూ దరువులు వేసే తబల ఆటకి తబల పాటకి తబల దేవుని గుడిలో భజనకి తబల వెరీ గుడ్ క్లాప్స్ అందరూ పిల్లలు ఇప్పుడు మనం ఏం గేయం పాడుకున్నాం మిస్ బా చెప్పు నువ్వు వెరీ గుడ్ తబల గేయం పాడుకున్నాం నచ్చింది కదా అందరికి మరి ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందాం సరేనా రెడీనా అందరూ ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తాను వాక్యం చెప్తే దాంట్లో తబల వచ్చినప్పుడు మీరు చప్పట్లు కొట్టాలి సరేనా తబల వచ్చినప్పుడు చప్పట్లు కొట్టాలి సరేనా రెడీ అందరూ రవి తబలని వాయించాడు రవి తబలని వాయించాడు వెరీ గుడ్ చప్పట్లు కొట్టారు వెరీ గుడ్ పిల్లలు ఆడుకుంటున్నారు చప్పట్లు కొట్టలేదు ఎందుకు చెప్పండి తబల లేదు కదా పదంలో తబల లేదు మా ఇంట్లో తబల ఉంది వెరీ గుడ్ బజారులో తబల అమ్ముతారు దుకాణంలో తబల ఉంది తబల ఢం ఢం అని మోగింది తకదినతోం తకదినతోం చప్పట్లు కొట్టలేదు ఎందుకు తబల లేదు వెరీ గుడ్ మీకు చాలా బాగా వచ్చింది చూడండి అందరూ తబల పదాన్ని చూద్దాం ఇప్పుడు సమీక్ష
తబలలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పమ్మా మూడు టీచర్ తబల ఎన్ని అక్షరాలు ఉన్నాయి మూడు టీచర్ వెరీ గుడ్ మూడు అక్షరాలు ఉన్నాయి మరి యోషిక ను చెప్పు తబలలో మొదటి అక్షరం ఏది త త త వెరీ గుడ్ చెప్పు మొదటి అక్షరాన్ని ఎలా పలుకుతాం త త అనండి అందరూ త మొదటి అక్షరాన్ని ఎలా పలుకుతాం త త వెరీ గుడ్ ఇప్పుడు ప్రతాప్ ను చెప్పు తబలలో రెండవ అక్షరాన్ని ఎలా పలుకుతాం బ బ బ చెప్పండి బ బ ఇప్పుడు రోషన్ ను చెప్పు తబలలో మూడవ అక్షరాన్ని ఎలా పలుకుతాం ల ల చెప్పండి అందరూ ల తబలలో మొదటి అక్షరాన్ని త అంటాం చెప్పండి అందరూ త తబలలో రెండవ అక్షరాన్ని బ అని పలుకుతాం బ బ తబలలో మూడవ అక్షరాన్ని ల అని పలుకుతాం వెరీ గుడ్ ఇప్పుడు తబల పదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో చూసాం కదా మరి ఇప్పుడు తబలని వాక్యాలలో గుర్తుపట్టడం ఉంది నేను ఒకటి చేసి చూపిస్తాను మీరు చూడండి అందరూ శ్రద్ధగా చూడాలి ఇటువైపు అందరూ శ్రద్ధగా చూడాలి చూడండి నేను కొన్ని వాక్యాలు రాసుకొచ్చాను వీటిల్లో తబల పదానికి సున్నా చూడదాం అందరం సరేనా తబల పదానికి సున్నా చూడదాం బాబు తబలతో వచ్చాడు తబల ఉంది కదా తబలకి సున్నా చుట్టాను చూడండి అందరూ దేనికి సున్నా చుట్టాను తబల వెరీ గుడ్ దేనికి సున్నా చుట్టాను తబల వెరీ గుడ్ పిల్లలు ఆడుకుంటున్నారు సున్నా లేదు ఎందుకు చెప్పండి తబల లేదు వెరీ గుడ్ ఈ వాక్యంలో తబల లేదు కాబట్టి నేను సున్నా చుట్టలేదు మరి ఇప్పుడు మా ఇంట్లో తబల ఉంది దేనికి సున్నా చుట్టాలి హర్షవర్ధన్ చెప్పు దేనికి సున్నా చుట్టాలి దీనిక తబలకి దీనిక దీనిక వెరీ గుడ్ తబలకి సున్నా చుట్టాలి ఇప్పుడు నేను పిలిచిన వాళ్ళు వచ్చి సున్నా చుట్టాలి సరేనా ప్రతాప్ నూరా ప్రతాప్ రా తబల ఢమ్ ఢమ్ అని మోగింది సున్నా దేనికి చుడతావు చెప్పు కరెక్టా వెరీ గుడ్ తబలకి సున్నా చుట్టాడు ప్రతాప్కి క్లాప్స్ కొట్టండి అందరూ వెళ్ళు నాన్న రేహాన్ నూరా రవి తబల వాయించాడు దేనికి సున్నా చుడతావు కరెక్టా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అందరు రేహాన్కి బాలు రా నూరా పిలుస్తా నిన్ను కూడా పిలుస్తా చూడు నేను తబల బొమ్మ గీశాను దేనికి సున్నా చుడతావు తబల ఎక్కడుంది చూడు నేను తబల బొమ్మ గీశాను సున్నా చుట్టు కరెక్టా క్లాప్స్ కొట్టండి అందరూ వెరీ గుడ్ కూర్చోపు పార్వతమ్మ నూరా చూడు ఈ వాక్యంలో తకదినతోం తకదినతోం తబలకు సున్నా చుట్టు తబల లేదు కదా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ వెళ్ళినాము హర్షవర్ధన్ చెప్పు దేనికి సున్నా చుట్టాలి మనం ఇప్పుడు తబల గేయం నేర్చుకున్నాం కదా నచ్చిందా అందరికీ గట్టిగా చెప్పాలి నచ్చిందా అందరికీ పవన్ నచ్చిందా బాగుందా గేయం బాగుందా ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి జవాబులు చెప్పాలి సరేనా తబల పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పు మూడు అక్షరాలు ఉన్నాయి వెరీ గుడ్ తబలలో మొదటి అక్షరం ఏంటి త వెరీ గుడ్ అందరూ అనండి త తబల
గేమ్ బాగుంది కదా నేను చెప్పే వరకు ఏం చేయొద్దు మీరు సరేనా అందరికి వచ్చేయా ఇప్పుడు అభ్యాస దీపిక తీసాం కదా మనము ఈ తబల పాఠానికి చెందిన అభ్యాసం ఇప్పుడు మనం పూర్తి చేద్దాం నేను చెప్తాను ఎలా చేయాలో మీరు చేయాలి సరేనా మీ మీకు వచ్చిన అభ్యాస పత్రమే చూడాలి మీరు పక్క వాళ్ళ దాంట్లో చూడొద్దు సరేనా మీరే చేయాలి ఇప్పుడు చదవడం అభ్యాసం ఉంది కదా అందరూ జాగ్రత్తగా చూడండి నేను చెప్తున్నాను చదవడం అభ్యాసం ఉంది కదా దాంట్లో ఒకటో దాంట్లో కింది బొమ్మలలో తబల బొమ్మను గుర్తించి టిక్ చేయండి అని ఉంది కదా ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా వీటిలో తబల బొమ్మ ఏదో గుర్తించి దాని కింద బాక్స్ ఉంది కదా దాంట్లో టిక్ చేయండి మీరు తబల బొమ్మని గుర్తించి ఆ కింద బాక్స్లో టిక్ చేయండి చేశారా అందరూ చూడండి తబల బొమ్మ ఎక్కడుంది చూడండి వెరీ గుడ్ తబల బొమ్మ తబల ఎక్కడుంది మనం పాఠంలో తబల బొమ్మని చెప్పుకున్నాం కదా మీరు చూశారు కదా తబల బొమ్మని చూశారు కదా తబల బొమ్మని చూశారు కదా మీరు చూసారా మరి ఈ బొమ్మ ఇక్కడ ఎక్కడుందో చూసి దాని కింద టిక్ చేయండి వెరీ గుడ్ చేసేసారు అందరూ వంశీ నువ్వు చేసావా వెరీ గుడ్ నువ్వు భవ్య వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు మరి నెక్స్ట్ అభ్యాసానికి వెళ్దాం మనం తర్వాతి దానికి పోదాం వెరీ గుడ్ తర్వాతి దానికి పోదాం చూడండి కింది పదాలను అవే పదాలతో జతపరచండి ఇప్పుడు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూసారు కదా ఇటువైపు కూడా కొన్ని పదాలు ఉన్నాయి అయితే ఇక్కడున్న పదాలే ఇక్కడ కూడా ఇచ్చారు దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మొదటి పదం ఏంటి తబల ఇక్కడెక్కడుంది తల కాదు లత కాదు తబల తబల వచ్చింది ఇక్కడ తబలని తబలతో గీయాలి ఇక్కడ తబల నుంచి ఇక్కడ తబలకి గీత నేను గీసినాం కదా మీరు కూడా అలాగే గీయండి మరి తర్వాతి పదాలు ఏమున్నాయి చూడండి తల ఉంది మరి ఇటువైపు తల ఎక్కడుంది చూడండి ఉందా మరి దానికి కలిపేయండి గీత గీయండి గీసిండ్రా వెరీ గుడ్ గీసిండ్రా అందరూ వెరీ గుడ్ బాలు గీసినావా గీసేసాయి తల నుంచి తల ఎక్కడుంది ఇక్కడ ఇటువైపు మిస్ బా చెప్పమ్మా నువ్వు కొంచెం హెల్ప్ చేయి అందరు గీసారా తర్వాతి పదం ఏంటి తల నుంచి తలకి గీసేసాం కదా గీసారు కదా అందరూ ఇప్పుడు తర్వాతి పదం ఏంటి లత తల ఇటువైపు లత తల ఎక్కడుంది చూడండి చూడండి వెరీ గుడ్ కలిపేయండి కలిపేయండి ఇక్కడ లత తల నుంచి ఇటువైపు లత తలకి కలిపేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ లత తల నుంచి లత తలకి కలిపేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు తర్వాతి పదం ఏంటి చూడండి అన్నీ అట్లా కలిపేయాలి సరేనా ఇప్పుడు తర్వాతి అభ్యాసం చూద్దాం ఇప్పుడు తర్వాత అభ్యాసం చూడండి చిత్రాన్ని చూసి పేరును జతపరచండి ఇక్కడ చిత్రం ఉంది ఇటువైపు పేరు ఉంది సరేనా ఈ చిత్రాన్ని దీని పేరుతో జతపరచాలి ఇదేం చిత్రం చెప్పండి మరి ఇటువైపు తబల పదం ఎక్కడుందో చూడండి చేయండి ఇక్కడ ఇటువైపు తబల పదంతో జతపరచండి చేయండి అందరూ ఇక్కడ తబల ఉంది కదా తబల పదం ఎక్కడుంది ఇక్కడ ఇది తబలనా ఇది తబలనా ఇది తబలనా మరి దీన్ని దీంతో ఇలా జతపరచండి చేసేసిన అందరూ వెరీ గుడ్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా తర్వాత అభ్యాసంలో రాయడం అభ్యాసంలో మిస్ బా ఇటు చూడాలి నేను చెప్తున్నాను కదా రాయడం అభ్యాసంలో కింది పదాన్ని రంగులతో నింపండి మరి నింపుతారా ఇప్పుడు రంగులు నింపుతారా ఇవ్వాలా అందరికీ మీకు
అందరూ ఇప్పుడు జాగృతగా రంగులు నింపాలి ఎలా నింపాలో నేను చూపిస్తా సరేనా చూడండి అందరూ దీంట్లో ఇలా అంచుల లోపలే గీయాలి అంచుల లోపల నుంచి ఇలా గీత బయటికి రాకుండగా గీయాలి సరేనా ఈ అంచుల లోపలే నింపేయాలి నింపండి అందరూ అలా वेरी गुड बा वेस्तुन्नाव नुव्वु वेसावा बालु नुव्वे मीरु वेनक मीदि वेयुरे चूडाली मीरु चूसुकोंडि बा गीस्तुन्नारु वेरी गुड इंका इवन्नी गीसे मुंदुकु चूडु कार्तिक गीयम्मा मोत्तं गीसेसे वेरी गुड आ वंशी नी प्लेस लो इक्कड कूर्चो आ इप्पुडु गीसेसे वेरी गुड गीयाली इकड़ गीसे से इवे रेंडु गीसे से वेरी गुड चाला बागा निंपार अंदरू अंदरू एक सारी क्लैप्स पड़दामा क्लैप्स अंदरू మనం ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం సరేనా సరే కథ పేరు హాపు మరియు గాలిబుడగ హాపు మరియు గాలిబుడగ నేను ఇప్పుడు మీకు పుస్తకాలు ఇస్తాను జాగృతగా పట్టుకోవాలి పవన్ తీసుకోనానా అందరూ పుస్తకాలు చూడండి हापु मरियु गाली बुड़गा बाउंदा चित्रमलो एं कनिपिस्तुन्नाई इकड़ मीकु गाली बुड़गा कनिपिंचिंदि इंका इदेंटी एनुगु वेरी गुड बा चेप्तुन्नारु इदेंटी मरी इवि एं पट्टुकुन्नाई गाली बुड़गनि पट्टुकुन्नाई गाली बुड़गा ए रंगुलो उंदि ఆకుపచ్చ రంగులో ఉంది మరి అవి గాలిబుడగను ఎందుకు పట్టుకున్నాయో చూద్దామా హాపు మరియు గాలిబుడగ ఇక్కడ చాలా గాలిబుడగలు ఉన్నాయి కదా ఆకుపచ్చ రంగు గాలిబుడగ ఉంది ఇంకా ఇంకేం రంగులో ఉన్నాయి చెప్పండి పింక్ కలర్ ఓకే చాలా గాలిబుడగలు ఉన్నాయి కదా మీరు ఎప్పుడైనా గాలిబుడగను పట్టుకున్నారా ఇట్లా मरी तरवा एमुंदो चूद्दामा लोपल एमुंदो चूद्दामा इकड़ गालिबुड़गल इन्नी एंदुकुन्नाई इवी एं चेस्तुन्नाई इकड़ एनुगु एलका एं चेस्तुन्नाई गालिबुड़गल तीसुकोवडानिकि चूस्तुन्नाया सरे मरि एं चेस्तायो तीसुकुन्नायो लेदो चूद्दामा इकड़ गालिबुड़गनि एवरु पट्टुकुन्नारु ఏనుగు పట్టుకుంది కదా తీసేసుకుంది తీసుకుందామని చూసింది కదా ఇక్కడ తీసేసుకుంది పట్టుకుంది మరి ఇక్కడ ఎలక చేతిలో ఏముంది లాలీపాప్ ఉందా కదా ఎలక లాలీపాప్ ని పట్టుకుంది మరి ఎలా కనిపిస్తున్నాయి ఈ రెండు ఎలా కనిపిస్తున్నాయి సంతోషంగా ఉన్నాయా గాలిబడగను పట్టుకుంటే మీరు ఏం చేస్తారు సంతోషంగా కదా ఇవి కూడా సంతోషంగా ఉన్నాయి అరే ఇక్కడ చూడండి గాలిబుడగ ఎక్కడికి పోతుంది ఎగిరిపోతుంది మరి గాలిబుడగను ఎవరు పట్టుకున్నారు ఎలక పట్టుకుందా ఏనుగు పట్టుకుందా రెండు ఏనుగు పట్టుకుంది ఏనుగుతో పాటు ఎలక కూడా పట్టుకుందామని చూసింది కదా మరి ఎక్కడికి అవి కూడా ఎగురుతున్నాయో చూద్దామా మనము ఇక్కడ చాలా గాలిబుడగలు ఉన్నాయి కదా యోషిక చాలా గాలిబుడగలు ఉన్నాయి చూసావా మరి ఇప్పుడు ఇక్కడ గాలిబుడగను పట్టుకొని ఎవరు పట్టుకున్నారు చెప్పండి ఏనుగు దాని పేరు హాపు హాపు గాలిబుడగను పట్టుకున్నాడు మరి ఇక్కడ ఈ చిత్రంలో చూడండి ఏముంది ఇది ఏమనుకుంటున్నారు
జాయింట్ వీలా రంగుల రాటనం కదా రంగుల రాటనం ఎక్కారా ఎప్పుడైనా మీరు బాగుంటది కదా మరి ఇప్పుడు ఇక్కడ రంగుల రాటనం కంటే పైన ఎవరు కనిపిస్తున్నారు ఏనుగు దీని పేరు ఏమనుకున్నాము హాపు వెరీ గుడ్ హాపు హాపు రంగుల రాటనం కంటే పైకి ఎగిరిపోయింది కదా రంగుల రాటనం కంటే పైకి ఎగిరిపోయింది ఏమైందో చూద్దామా మళ్ళీ అమ్మో ఇదేంటి ఇదేంటి రెయిన్బో హరివిల్లు కదా హరివిల్లు చూసారా మీరు ఎక్కడ ఉంటుందది హరివిల్లు ఎక్కడ కనిపిస్తుంది పైన ఎక్కడ ఆకాశంలోనా వెరీ గుడ్ ఆకాశంలో కనిపిస్తుంది కదా మరి హాపు గాలి బుడగతో హరివిల్లు వరకు పోయింది అంటే హాపు ఎక్కడికి పోయింది ఆకాశం వరకు వెరీ గుడ్ ఆకాశంలోకి పోయింది వెరీ గుడ్ ఇక్కడ చూడండి ఏమైతుందో ఇక్కడ ఏమున్నాయి ఇవేంటి వెరీ గుడ్ మబ్బులు ఆ వెరీ గుడ్ మబ్బులకు మబ్బుల వరకు వెళ్ళిపోయింది హాపు మరి తర్వాత ఏమైందో చూద్దామా ఇదేంటి పక్షి వెరీ గుడ్ పక్షి కదా మరి పక్షి ఏం చేస్తుందో చూద్దామా ఇప్పుడు అరే ఏమైపోయింది ఇక్కడ పక్షి ఏం చేసింది ముక్కుతో కూర్చింది కదా దేన్ని కూర్చింది గాలి బుడగని పక్షి ముక్కుతో కూర్చేసింది కదా అప్పుడు ఏమైపోయింది గాలి బుడగ పగిలిపోయింది మరి తర్వాత ఏమైంది వెరీ గుడ్ అప్పుడు హాపు కిందకి వచ్చి పడిపోయింది కదా మరి తర్వాత ఏమైంది అప్పుడు హాపు ఎంత కిందకి వచ్చింది చూడండి ఇదేంటి రంగుల రాటనం అని చెప్పారు కదా వెరీ గుడ్ రంగుల రాటనం కంటే కిందకు వచ్చేసింది పూర్తిగా కింద పడిపోయింది కదా ఇక్కడ ఏమైంది వీళ్ళెవరు ఇదెవరు మరి పక్షి దగ్గర ఏముంది గాలిబుడగ ఉంది కదా పక్షి గాలిబుడని ఎందుకు పట్టుకొని ఉంటది అవునా మరి ఏమో హాపుకి ఇద్దామనుకుందా చూద్దామా అరే ఇటు చూడండి హాపుకి పక్షి గాలిబుడగని ఇచ్చేసింది అవునా ఇచ్చేసిందా ఎందుకు ఇచ్చేసింది పగలగొట్టింది కదా ఇంతకు ముందు పక్షి ముక్కుతో పొడిచి గాలిబుడగని పగలగొట్టేసింది అందుకని హాపుకి మళ్ళీ గాలిబుడగని తెచ్చిచ్చింది కదా అప్పుడు మళ్ళీ ఏమైంది గాలిబుడగని పట్టుకుని హాపు పైకి ఎగిరిపోయింది కథ బాగుంది కదా నచ్చిందా అందరికీ మరి అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్